ఏది? వెళ్ళిపోయిందా? ఎక్కడికి? చెప్పకుండానే. హలో పృథ్వి, నేను. హే దివ్య, ఎక్కడికి వెళ్ళావు? ఆంటీని నిన్ను చూశాక మీ ఇద్దరిని ఒంటరిగా వదిలేయాలనిపించింది, అందుకే వచ్చేసాను. హవిషి? షీఈ్ ఆల్ రైట్. నీకు మాత్రం ఇలాంటి బిజార్ కైండ్ ఆఫ్ ఐడియాస్ ఎలా వస్తాయి? ఇదిగో అమ్మతో మాట్లాడు. హలో దివ్య, ఏంటమ్మా ఇది, ఎందుకలా వెళ్ళిపోయావు? ఊరికినే ఆంటీ. డిడ్ వి మేక్ యూ ఫీల్ లెఫ్ట్ అవుట్? నో ఆంటీ, నాట్ అట్ ఆల్. నాకే నేను డిస్టర్బెన్స్ అవుతానేమో అనిపించింది. వీటిని అంటారు పిచ్చి మాట్లని, త్వరగా వచ్చేసాయి, ఫోన్ చేద్దాం. మీరు ఎలా ఉన్నారో కనుక్కుందామని ఫోన్ చేశానంటీ. అర్థమైంది. లంచ్ ఇన్విటేషన్ కోసం కాదు అంటావు, నువ్వు ఫోన్ చేయకపోతే మిస్సింగ్ అని దూరదర్శన్లో అనౌన్స్మెంట్ ఇచ్చుండేదాన్ని. ఫోన్ పెట్టేసి త్వరగా వచ్చేసాయి. ఓకే ఆంటీ, ఒకసారి పృథ్వీకి ఇవ్వరా? సరే. హలో పృథ్వీ, ఇప్పుడు నేనెందుకు లేరా? ఇంకేమైనా మాట్లాడాలా నువ్వు నాతో? లేదు. ఓ పంజీ, నోరు మూసుకొని వెంటనే రా. ఓకే బాస్. బీవీఎస్ అంటే దివ్య మమ్మీ. బీవీఎస్ఆ అంటే బ్రహ్మదేవుడి వింత సృష్టి. అదేం బిర్తురా? వింత వింత ఆలోచనలు, చేష్టలు. మీ మధ్య నేనెందుకు? నా కోసం టైం స్పేర్ చేయగలరా? ఐ డోంట్ వాంట్ యు ట్రబుల్ యూ. ఏమిటో కరెక్టే కదరా. అంతేలే మమ్మీ, నువ్వు నవ్వుతుంటే ఎంత బాగుంటావో తెలుసా? యు ఆర్ రియలీ బ్యూటిఫుల్. ఓ ఐ సీ, థ్యాంక్ యూ. మన బీవీఎస్ అయి ఉంటుంది, వెళ్ళి చూడు. అమ్మా, మన బీవీఎస్. మూర్తి, రే మూర్తి. పిలిచారాయ్ గారు? పిలిస్తేనే కదా వచ్చావు, మళ్ళీ అదేం ప్రశ్న? ఏం కావాలయ్య గారు? సరే రెడీ చేయి. ఇంట్లో స్టాక్ ఉందా? షాప్కి బరిగెడతావా? బోల్డ్ స్టాక్ ఉందండి, అయినా ఈ మధ్య మీరు వాడటం తగ్గించేశారు కదండి. దానికి నువ్వెందుకురా బాధపడతావు? బాధ ఎందుకండి, సంతోషమేనండి. నేను తాగడం తగ్గిస్తే నీకెందుకురా సంతోషం? మీరు ఆరోగ్యంగా ఉంటే నాకు సంతోషమే కదండి. అంటే నా ఆరోగ్యమే నీ మహాభాగ్యం అనమాట. మరైతే ఇప్పుడు అడగగానే రెడీ చేయడానికి రెడీ అయిపోయా ఉంటారా? అది నా డ్యూటీ కదండి. నీ డ్యూటీ సెన్స్కి నా జోహార్లు. కానీ నీ డ్యూటీ ఉంటే త్వరగా చేయి. క్షణాల్లో ఏర్పాటు చేస్తానండి. ఈ టైంలో ఎవర్రా? చూసి రమ్మంటారండి? చూసి రావడమే కాదు, నేను ఇంట్లో లేనని చెప్పేసి పంపించేసాయి. ఒకవేళ దివ్య అయితే ఏం చేస్తావు? ఎవరైతే నాకేమిటండి, మీరు చెప్పమన్నట్టు చెప్పేస్తాను. ఇక్కడ మాత్రం నీ సెన్స్ అస్సలు పనిచేయడం లేదురా. దివ్యతో కూడా అలాగే చెప్తావా? ఒరేయ్, ఒక్కటి గుర్తుంచుకోరా, నా జీవితం మీద నాకు కాకుండా మరో ఇద్దరికి మాత్రమే అధికారం ఉంది. ఒకటి దివ్యకి, రెండోది నువ్వు డ్యూటిఫుల్గా అన్నావే, గ్లాసులో తీర్థం ఇస్తావే దానికి. అర్థమైందా? వెళ్ళు, దివ్య అయితే లోపలికి తీసుకురా. ఇదిగో దివ్యతో ఇంకెవరున్నా సరే వాళ్ళని కూడా లోపలికి తీసుకురా. దివ్యకే పర్మిషన్ ఉంది, మీకు పర్మిషన్ లేదని బయట నిలబెట్టకు. అలాగే సార్. వెళ్ళు. మావయ్య, ఎవరిని తీసుకొచ్చానో చూడు. నమస్తే గురుజీ. పృథ్వీ, కమాన్, ఇంటికి వెళ్ళమని కలిశారా? కలిశానండి. ఏయ్, ఫర్గెట్ ఎవ్రీథింగ్. జరిగిన దాని గురించి ఎప్పుడు బాధపడకూడదు, మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడడం మంచిది. మీరు చేసిన హెల్ప్కి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు గురూజీ. నాకు తెలిసిన పద్ధతిలో నేను చెప్తాను. నో నో పృథ్వీ, నేను ఇలాంటివి యాక్సెప్ట్ చేయను. నీ కృతజ్ఞతటే మనసులో ఉంచుకో. ఇలా డెమాన్స్ట్రేట్ చేసి నన్ను ఎంప్రెస్ చేయకు. కూర్చో. అమ్మ మిమ్మల్ని ఇంటికి భోజనానికి తీసుకురమ్మంది, మీరు తప్పకుండా రావాలి గురూజీ. అలాగే, ఎప్పుడో ఒకసారి వీలు చూసుకొని వస్తానులే. దానికి ముహూర్తం చూడాలా మావయ్య? ముహూర్తం కాదమ్మా, ఏదైనా అకేషన్ ఉండాలి కదా. పృథ్వీ ఇంత పెద్ద సమస్య నుంచి బయటపడి సేఫ్గా ఇంటికి చేరాడు, ఇంతకన్నా పెద్ద అకేషన్ ఉంటుంది. ఓకే ఓకే, నువ్వు ఆర్గ్యుమెంట్ మొదలెడితే నేను జవాబు చెప్పలేను, అలాగే వస్తాను. థ్యాంక్ యూ గురూజీ. కానీ ఈరోజు కాదు, మరోసారి ఎప్పుడైనా. అదేంటి మావయ్య, ఇప్పుడెందుకు రాకూడదు? ప్లీజ్ దివ్య, నన్ను స్ట్రెస్ చేయకు. ఏ, ఎందుకంటే
అబద్ధం చెప్పాల్సి వస్తుంది. మరోసారి ఎప్పుడైనా వస్తాను పృథ్వీ. అలాగేనండి. ఆ పృథ్వీ, రేపు ఒకసారి కాలేజీకి వెళ్ళి ప్రిన్సిపల్ గారిని కలువు. ఈజ్ ఎ జెంటిల్మ్యాన్, నువ్వు వెళ్ళి ఒకసారి కలిసావనుకో తప్పకుండా నీ సస్పెన్షన్ రద్దు చేస్తాడు. రేపే వెళ్తానండి. గుడ్. ఆ వంశీకృష్ణతో ఎలాంటి కాంటాక్ట్స్ పెట్టుకోకు. ఈసారి వాడు నీ జోలికి వస్తే నాదు చెప్పు, నేను చూసుకుంటాను. లేదు గురుజీ, ఇక మా మధ్య ఎలాంటి గొడవలు జరగవు. అతను కూడా చాలా మారిపోయాడు. అవును కదా దివ్య? నాకేం తెలుసు. బట్ నాకు తెలుసు. ఆ విషయం నీతో తర్వాత డిస్కస్ చేస్తానులే. అంటే నేను వినకూడని విషయం అది? అలాంటిదేం లేదు గురుజీ. ఆ వంశీ వాళ్ళ సిస్టరు దివ్య చాలా మంచి ఫ్రెండ్స్. ఆ విషయం మొన్నటిదాకా నాకు వంశీకి తెలియదు. తెలిస్తే ఇన్ని గొడవలు జరుగుండేవి కావు. అంటే నీ బద్ధ శత్రువుని మిత్రుడిగా మార్చే క్రెడిట్ కూడా దివ్యదేనన్నమాట. మేమింకా ఫ్రెండ్స్ కాలేదు. ముందు ముందు సంగతి తెలియదు. మళ్ళీ దాంట్లో అనుమానం ఎందుకు? ఆహా, ఏం లేదులే. మరి ఇక మేము వెళ్ళరామా గురుజీ? రైట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ గురుజీ. దివ్య, వెళ్ళొస్తాను మావయ్య, మళ్ళీ కలుస్తాను. ఈసారి నువ్వు అడగకుండానే నిజం చెప్తాను, సరేనా? వస్తామండి. రైట్, బాయ్. రా హరీష్. ఏడి వంశోధారకుడు? లేడు, పాండుగారి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికే? ఎందుకు? థ్యాంక్స్ చెప్పడానికి. కాఫీ తాగుతావా? వద్దు. అయినా ఆయనకెందుకు థ్యాంక్స్ చెప్పడం? మరి హెల్ప్ చేసింది ఆయనేగా. ఈ సలహా కూడా దివ్యగారిదేనా? సలహా ఎవరిదైతేనే, చేయాల్సిన పనేగా చేస్తున్నాడు. లేదు దినా, నువ్వు చాలా మారిపోయావు. ఈ మధ్య నువ్వు ఎప్పుడొచ్చినా ఇదే మాట అంటున్నావు హరీష్. నేనేం మారలేదు. లేదు దినా, నీలో మార్పు చాలా స్పష్టంగా కనపడుతుంది. లేకపోతే పృథ్వీని ముందు వాళ్ళ నాన్న దగ్గరికి కాకుండా అతనెవరి దగ్గరకు ఎందుకు పంపిస్తావు? మాకంటే ఆయన ఎక్కువైపోయాడా? నాకెవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు హరీష్. కాకపోతే మన ఇంటికి నిదానంగా రావచ్చు. బయట పాటించాల్సిన మర్యాదలు కొన్ని ఉంటాయి కదా, అవి వెంటనే పాటించాలి. పృథ్వీ రాగానే వాళ్ళ తాతయ్య దగ్గర పంపిస్తాను. కన్సోలేషనా? గొడవ పడాలని వచ్చావా? అబ్బే, అదేం లేదు. మరెందుకు అలా పెడార్థాలు తీయడం? నేనేం పెడార్థాలు తీశాను? మరేంటి నువ్వు చేస్తున్నది? మాకంటే అతనే ఎక్కువయ్యాడా కన్సులేషన్ అంటూ? నువ్వు సహాయం చేస్తానంటే మేము వద్దన్నావా? నువ్వు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు కదా. సహాయం చేయడానికి ఛాన్స్ ఇవ్వాలా? ఏం కావాలో ముందుగా తెలుసుకుని చేయాలి. సారీ వదిన, మన ఇద్దరి కమ్యూనికేషన్లో డెఫినెట్గా ఏదో ప్రాబ్లం ఉంది. కమ్యూనికేషన్లో ప్రాబ్లం ఏం లేదు, నువ్వు చేసుకునే ఇంటర్ప్రిటేషన్లోనే ఉంది ప్రాబ్లం అంతా. ఎనీవే, వాడొచ్చిన తర్వాత మా ఇంటికి ఒకసారి పంపించొద్దునా? మాకోసం కాకపోయినా వాడి కోసమే కలవరిస్తున్నాడే వాళ్ళ డాడీ. ఆయన కోసం ఆయన పంపించు. వస్తాను దినా. హలో బాబాయ్. హలో. నా మీద కేసు కొట్టేశారు బాబాయ్. నేనే తప్పు చేయలేదని ఇప్పటికే నమ్ముతావా? ఎందుకు నమ్మనరా? నువ్వు బాగుపడాలని కోరుకుంటాను కాబట్టే నీతో కొంచెం కఠినంగా ఉంటాను. అందుకే నీకు విరోధిని కూడా అయ్యాను. అవే మాటలు బాబాయ్. వాడికి ఎలా మాట్లాడాలో తెలియక ఏదేదో వాగుతున్నాడు. చూడు, వాడికి తెలియకపోతేనే నువ్వున్నావుగా నేర్పడానికి. చూడు పృథ్వీ, నీ పనులన్నీ అయిపోయాక, నీ ముఖ్యమైన వాళ్ళందరినీ కలవటం అయిపోయాక ఒకసారి వచ్చి మీ నాన్నను కూడా కలిసి వెళ్ళు. వస్తాను దినా. ఈయనెందుకు నా మీద మండిపడతాడో నాకెప్పుడు అర్థం కాదు. పైగా అదంతా నా మీద ప్రేమ అంటాడు. ఇదెక్కడ ప్రేమరా నాయన? సరేలే, ముందు చెప్పు, పాండుగారిని కలిసావా? కలిసానమ్మా. భోజనానికి రమ్మని ఇన్వైట్ చేశాను. ఇవాళ కుదరదు, ఇంకోసారి వీలు చూసుకొని వస్తాన్నారు. తాతయ్య గారింటికి ఎప్పుడు వెళ్తావు? సాయంత్రం వెళ్తామని నేను ఎప్పుడో ప్రోగ్రాం వేసుకున్నానమ్మా. కానీ మీరంతా మళ్ళీ ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏదో యాంగ్జైటీలో అలా మాట్లాడతారు, మనమే అర్థం చేసుకోవాలి. అబ్బో, మనుషులను అర్థం చేసుకోవడంలో నువ్వు ఖచ్చితంగా గిన్నీస్ బుక్ ఎక్కేలా ఉన్నావు తల్లి.
మరదే బీవీఎస్ అంటే ఆంటీ మీరు కూడానా అబ్బా యూట్యూబ్ బ్రూటస్ అనే లెవెల్ లో చెప్పింది కదమ్మా నిన్ను ఏ పృథ్వీ ఆంటీ ఆంటీ పృథ్వీ ఓకే ఓకే సారీ నిన్ను ఇట్రా పృథ్వీ కూల్ కూల్ ఏ కూల్ కూల్ అమ్మా పోరా ఇంకా నేను పరిగెట్లేను కానీ నువ్వే నా దగ్గరికి వస్తే కొట్టిపెడతా ఎంత మంచి వే ఆఫ్ డిఫీట్ ఒప్పుకోవడం అండి దగ్గరకు వస్తూ కొడుతుందట వచ్చాను ఓ దివ్య నీతో మాట్లాడాలి ఇప్పుడు చేస్తున్నది ఏమిటో ఏయ్ సీరియస్ గా చెప్తున్నాను దేని గురించి వంశీ గురించి హలో యా ఓ మై గాడ్ ఎలా ఐ సీ వస్తున్నాను ఓకే సారీ పృథ్వీ ఫ్యాక్టరీలో ఎమర్జెన్సీ ఒక వర్కర్కి యాక్సిడెంట్ అయిందట ఐ హ్యావ్ టు గో మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడదాం ఆంటీ వెళ్ళొస్తాను ఆ వస్తున్నా హే దివ్య ఏదిరా దివ్య వెళ్ళిపోయిందా ఆ ఫ్యాక్టరీలో ఏదో యాక్సిడెంట్ అట అయ్యో పాపం ఎప్పుడు ఏదో టెన్షన్ డాడీ పృథ్వీ ఇట్రా కూర్చో పృథ్వీ వద్దు కన్నీళ్లు పెట్టుకోవద్దు నా లైఫ్ అంతా ఏవో సంఘర్షణలతో గడిచిపోయింది నువ్వైనా సుఖంగా సంతోషంగా బతకాలి అది నేను చూడాలి అంతకు మించి నాకు ఏ కోరికలు లేవు ఐఎమ్ సారీ డాడీ నేను చేసిన చిన్న తప్పుకి చాలా పెద్ద శిక్ష అనుభవించాను చూడు పృథ్వీ ఒక్కోసారి తొందరపాటులో చేసే ఒక చిన్న తప్పే మొత్తం లైఫ్ని పాడు చేస్తుంది ఇక ముందు ఏ తప్పు జరగదు డాడీ ఐ ప్రామిస్ యూ నువ్వు మాట ఇవ్వాల్సింది నాకు కాదు పృథ్వీ నీకు నువ్వు ఇచ్చుకోవాలి ఆ తర్వాత మీ అమ్మకి నీకు నువ్వు మాటిచ్చుకోవాలని నేను ఎందుకన్నానంటే మనకు మనం సమాధానం చెప్పుకోవాలి ఆ తర్వాతే లోకానికి పృథ్వీ నువ్వు మీ అమ్మకు చాలా రుణపడి ఉన్నావు జన్మనిచ్చిన రుణం ఒకటే కాదు నీ విషయంలో కన్న తండ్రిగా నా బాధ్యతను నేను మర్చిపోయినప్పుడు మీ అమ్మే రెట్టింపు బాధ్యతలు తీసుకుంది రేయింబగళ్ళు నీకోసం కష్టపడింది ఇది అందరి వల్ల సాధ్యమయ్యే పని కాదు పృథ్వీ సహజంగా తండ్రి సంరక్షణ లేని పిల్లల భవిష్యత్తు అంత గొప్పగా ఉండే అవకాశం లేదని లోకం నమ్మకం ఆ మాట నిజం కాదని స్వప్న రుజువు చేసింది తనకు నువ్వు చాలా రుణపడి ఉన్నావు మీ అందరి మాటలు వింటుంటే అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలనిపిస్తుంది తను నీ దగ్గర నుంచి కోరుకునేది క్షమాపణలు కాదు నీ ప్రోగ్రెస్ తను ఆశించిన దానికంటే నువ్వు ఇంకా ఎత్తుకెదగాలి ఎంతో సాధించాలి అమ్మ మీద మీకు ఇంత గౌరవం ఉందని నేను అనుకోలేదు డాడీ నేనే కాదు తెలిసిన వాళ్ళందరూ మీ అమ్మని ఎంతో గౌరవిస్తారు తను లైఫ్ లీడ్ చేసిన తీరే అందుకు కారణం పృథ్వీ నీకు విషయం చెప్పాలి ఏంటి డాడీ నేను బెంగళూరుకు వెళ్ళటం ఒక విధంగా నా అదృష్టం అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది పేరు చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావు పేర్లు ఆశ్చర్యమే ఉంది డాడీ ఉంది చెప్పనా దివ్య దివ్య చాలా మంచి అమ్మాయి అలాగే ఏదో పని మీద బెంగళూరు వచ్చి అక్కడ కలిసింది ఆ అమ్మాయి కూడా హైదరాబాదే ఓ ఇజ్ ఇట్ చాలా తమాషాగా ఉంది అప్పుడప్పుడు కలుస్తూ ఉంటుంది కూడా నీ గురించి కూడా మాట్లాడుకుంటాం నా గురించా నేను తనకు తెలుసా
నిన్నెప్పుడూ చూడలేదు కానీ నా మాటల ద్వారా నువ్వు దివ్యకు బాగా పరిచయం. ఈసారి నేను తీసుకువెళ్ళి పరిచయం చేస్తానులే. మీ సంతోషం చూస్తుంటే మీకు నాకంటే అమ్మాయే బాగా దగ్గరయ్యేటట్టుంది. డోంట్ ఫీల్ జెలసీ. దివ్యను కలిస్తే నువ్వు లైక్ చేస్తావు. అలాగా, క్వైట్ ఇంట్రెస్టింగ్. సరే డాడీ, ఇక నేను వెళ్ళొస్తాను. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, చదువుకోవాలి. ఓకే నాన్న, వెళ్ళిరా. నువ్వన్నీ మర్చిపో, నీ కాన్సన్ట్రేషన్ అంతా నీ చదువుల మీద పెట్టు. గుడ్ లక్. థ్యాంక్ యూ డాడీ. ఓకే, వెళ్ళొస్తాను. బాయ్. వంశీ, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం కాలేజ్ అంతా ఎదుగుతున్నావురా. దేనికి? ఆ పృథ్వీగాడి వాళ్ళ కాలేజ్కి వచ్చాడురా. ఏ, రాకూడదా? అది కాదు గురు, వాడు సస్పెండ్ అయ్యి ఇంకా నెల కూడా పూర్తి కాలేదు. వాడి సస్పెన్షన్ ప్రిన్సిపల్ క్యాన్సిల్ చేశాడు. డామ్ ఇట్, వాడు ప్రతిసారి తప్పించుకుంటున్నాడు. వాడి వల్ల పట్టాభి అన్యాయంగా చచ్చిపోయాడు, వాడు మాత్రం హ్యాపీగా తిరుగుతున్నాడు. రై, నోరు మిండ్రా. పట్టాభి డెత్ యాక్సిడెంటల్ అని తెలుసు కూడా ఇంకా పృథ్వీని ఎందుకు రా బ్లేమ్ చేస్తారు? సరేరా, అది యాక్సిడెంట్ అనుకుందాం. ఆ యాక్సిడెంట్కి కారణం ఎవరు? వాడు వాళ్ళ బ్యాచేగా. ఏంట్రా ఏంట్రా మీ చెత్త ఆర్గ్యుమెంట్? వాడు చెప్పింది కరెక్టే వంశీ. ఆ రోజు పృథ్వీగాడి బ్యాచ్ కొడతా అన్న భయంతోనే పట్టాభిగాడు భయపడి పారిపోతూ స్లిప్ అయి చెరువులో పడ్డాడు. అంటే ఏమిటి అర్థం? పట్టాభి చనిపోవడానికి ఇండైరెక్ట్గా వాళ్ళేగా కారణం. రే, టైం బాగుండో బట్టి వాళ్ళు శిక్ష పడకుండా తప్పించుకున్నారు. మన చేతుల్లో నుంచి ఎలా తప్పించుకుంటారు ఆ బ్యాచ్? ఆ బ్యాచ్లో నుంచి ఎవడో ఒకటి లేచిపోవలసిందే. రై, ఇప్పటిదాకా జరిగిన గొడవలు చాలు, ఇంతటితో ఆపండిరా. నువ్వేంట్రా ఇలా మాట్లాడుతున్నావు? ఇంకా ఎలా మాట్లాడమంటారా? పట్టాభికి జరిగిన అన్యాయానికి రివెంజ్ తీసుకోకుండా వాళ్ళని ఎలా వదిలేయడం? పెద్ద రివెంజ్ పట్టాభి నీకే కాదురా, నాకు ఫ్రెండే. వాడు లేడన్న బాధ నాకు కూడా ఉంది. ఉంటే ఇలా మాట్లాడు. సరే, ఇప్పుడు ఏం చేయమంటారు మీరు? ఇప్పుడే చెప్పాడు కదరా. ఏమని? ఆ పృథ్వీ బ్యాచ్లో ఒకరిని లేపేయాలనా? ఎవరినా ఎందుకు? వాణ్ణే లేపేస్తే పోతుగా. పృథ్వీనా?